ఆరంభ స్థానంతో చర్చలో నేను ఉద్యోగులందరూ ఒకవైపే వేస్తారని ఎలా చెప్పగలమని అన్న మాట పెద్ద దుమారం అవుతుందని నాకు అప్పుడు తెలియదు. నేను మామూలుగానే అన్నాను, ఎందుకంటే నేను ఉపాధ్యాయ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడినప్పుడు 70-30% వేస్తారు, 80-20 లేకపోతే 60-40 రకరకాలుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు అవన్నిట్లో పోను. నేను ఆ కారణంతో ఆ మాట అన్నాను, కానీ దాని మీద చాలా చేశారు, చాలా నడిచింది. ఏదైనా ఈ ఎన్నికల్లో అది కీలకమైన అంశంగా ఉండబోతుంది అని అందరూ భావిస్తున్నారు. దానికి తోడు పోస్టల్ బ్యాలెట్ మీద వివాదం రావడం వల్ల కూడా వివాదం కొనసాగుతుంది ఇంకా ఇప్పటికి కూడా. కాబట్టి ఎందుకు ఇది ఇంత కీలకమైంది అనే అంశం నేను ఇదొకటి పంచుకుంటాను. నేను ఏదో రాసుకోవాలి తర్వాత మళ్ళీ ఎగ్జిట్ పోల్ చర్చలు వీటన్నిటికంటే ముందు మా విశాలాంధ్రలో చాలా వివరంగా ఇచ్చారు ఈ నువ్వు నేను అనిస్తూ. అందులో పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు వీళ్ళకి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఈ వివరాలు అయితే ఎవరైనా ఇదే కదా, ఈ వివరాలు జాగ్రత్తగా కూడా ఇచ్చారు, అసలు ఎందుకు అది అంతగా ఫోకస్ అయిందని. ఇది మన ఎన్నికల ఫలితాన్ని అంచనా వేయాలన్నా లేకపోతే ఎందుకు ఉద్యోగుల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ దాని చుట్టూ ఎంత చర్చ జరుగుతుందని తెలుసుకోవాలన్నా మనం ఈ వివరాలు తప్పకుండా చూడాలి. అవి మాత్రం నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 2014 ఎన్నికల్లో వైసీపీ 2014లో వైసీపీ దాదాపు 500,000 ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు దాదాపు 500,000 పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయనేది అంచనా. 2014 ఉన్న టెన్షన్ వైసీపీని వెంటాడుతున్నది. వీళ్ళేమో ఇప్పుడు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి చాలా అసంతృప్తి ఉంది కాబట్టి వాళ్ళు అట్లా ఓటేసి ఉంటారని వాళ్ళ భయం. మాకే వేస్తారని వీళ్ళు అంటారు నిజాన్ని. బీజేపీ మీద కూడా విమర్శ ఉంది, కానీ వాళ్ళు కూడా ఏమి అంతకుముందు ఉద్యోగుల పట్ల బీజేపీ టీడీపీ ఎలా ప్రవర్తించాయి అది కూడా ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో అధికారంలో ఉన్న పార్టీ అది పీఆర్సీ విషయము, బకాయిల విషయము, చాలా అంశాలు పెండింగ్లో పెట్టింది అన్న అసంతృప్తి తప్పకుండా ఉద్యోగ వర్గాల్లో ఉంది. మరి వాళ్ళు ఎటు ఓటేసి ఉంటారు, అది ఎంత ఆ ఓట్లు మొత్తం ఓట్లలో ప్రభావం ఎంత అనేది కీలక ప్రశ్న. అదని ఎవరైనా కానీ దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దాన్ని ఎప్పుడూ రెండో విధంగా ఏం కాదు, అందరూ కాదు అన్న మాటను 20% 30% అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు నేను ఈ విషయాలు ఈ వివరాలు చెప్తాను. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల నమోదు 2014 నుంచి క్రమేపీ పెరుగుతోంది. 2014లో మొత్తం 198,933 పోస్టల్ ఓట్లు నమోదు కాగా, అంటే 198,933 మాత్రమే 2014లో 10 ఏళ్ళ కిందట. అందులో 166,242 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి, 32,000 ఓట్లు చెల్లుబాటు కాలేదు. నోట్ ఇట్, అంటే 198,332 ఓట్లు చెల్లుబాటు కాలేదు ఉద్యోగులు వేసినవి. 2019లో 294,963 మంది ఓట్లు నమోదు చేసుకోగా అందులో 237,762 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి, 57,181 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అంటే దాదాపు 20%, 19.3% ఓట్లు చెల్లుబాటు కాలేదు. 2014 నుంచి 2019 నాటికి చెల్లుబాటు కాని ఓట్ల శాతం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. అంటే 2014లో ఓట్లు తక్కువే, చెల్లుబాటు కానివి కూడా తక్కువే, 32,000 ఓట్లు. కానీ 2019 నాటికి చెల్లుబాటు కాని ఓట్లు 19%, 57,000. ఇప్పుడు 2024లో నమోదైన ఓట్లలో ఎన్ని చెల్లుబాటు అవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 539,189. ఇందులో విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు 444,218 మంది. కొత్తగా అవకాశం పొందిన సర్వీసు ఉద్యోగులు ఓటర్లు మరో 41,399 మంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉపాధ్యాయ ఓటర్లు 160,000, పోలీసులు 130,000, రెవెన్యూ విభాగంలో 60,000 మంది ఉన్నారు. వారితో పాటు ఎన్నికల విధులకు హాజరైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 50,000 మంది.
ఇతర శాఖల ఉద్యోగులు 44,218 మంది ఓట్లు వేశారు. కొత్తగా పోస్టల్ బ్యాలెట్లో నమోదైన సర్వీసు ఓటర్లలో అత్యవసర సేవా కార్మికులు 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు 13,755 మంది ఉన్నారు. ప్రత్యేక అవసరాలు గల ఓటర్లు 12,000, అంటే వీళ్ళు వృద్ధులండి, వీళ్ళకి కొత్తగా ఇచ్చారు కదా. ప్రత్యేక అవసరాలు గల ఓటర్లు 12,718 మంది ఉన్నారు. ఈ ఓటర్లలో ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన ఓట్లు ఎవరికి వెళ్ళాయనేది కౌంటింగ్లో నమోదు కానుంది. ఇప్పుడు ఏంటి అంటే స్టాంపు సంతకం ఉంటే చాలా, స్టాంపు కూడా కావాలా? స్టాంపు ఉండాలని జాతీయ నిబంధనలు చెప్తున్నాయి కదా, ఇక్కడ సంతకం ఒకటే ఉంటే చాలని ఎలా అంటారు అన్నది వైసీపీ అభ్యంతరం. అంటే చాలా స్పష్టంగా వైసీపీ కేవలం పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను పట్టుపట్టడానికి ప్రధాన కారణం ఇవి తమకు రాకపోవచ్చు. అంటే అవి తమకే వస్తాయనుకుంటే ఒక రాజకీయ పార్టీలు ఎప్పుడు ఆ ఓట్ల చెల్లుబాటు కోసం పోట్లాడతాయి, లేనప్పుడు చెల్లకుండా పోవటం అన్నది ముఖ్యమన్నట్టుగా అవి భావిస్తాయి. కాబట్టి వైసీపీ ఇక్కడ ఉద్యోగుల ఓట్లు ఎక్కువ భాగం అయితే ఎవరు ఏం చెప్పినా కానీ 70-80% రావు అన్న అభిప్రాయం బలంగా ఉంది. కాబట్టి ఆ ఓట్లు చల్లకుండా ఉంటే మాకు మంచిది అని వాళ్ళు భావిస్తున్నారు. ఇవి ఈ 500,000 ఓట్లు, గతసారి వాళ్ళ తేడా 500,000 ఓట్లు. అయితే ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి మెజారిటీ ఓటింగ్ పద్ధతిలో ఒక అభ్యర్థికి ఒక నియోజకవర్గంలోనే 1,030,000 లేదా 25,000 మెజారిటీ కూడా రావచ్చు. కాబట్టి కేవలం ఓట్ల సంఖ్య ఒకటే ముఖ్యం కాదు, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయనేది కూడా చాలా ముఖ్యం. ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గాల్లో కూడా దీని మీద చాలా ఆతృత ఉంది. వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని ఓటేసిన తర్వాత చల్లకుండా పోతే ఎట్లా అన్న ఆందోళన వాళ్ళు. వీళ్ళు ఎటు తిరిగి మనకు వ్యతిరేకంగా ఓటేసి ఉండొచ్చు, కాబట్టి వాటిని ఏదో పేరుతో చల్లకుండా చేస్తే మంచిది అనేటటువంటి భావన. 57,000 ఓట్లు 37,000 ఓట్లు 2024 19లో కూడా చల్లలేదు. కాబట్టి ఇప్పుడు మరి ఏమవుతుంది అంటే 190,000 ఓట్లు 2014 పోలైతే అందులో 37,000 ఓట్లు చెల్లలేదు. ఆ తర్వాత సంవత్సరం ఓట్లు ఇంకొంచెం ఎక్కువ పోలైతే 57,000 ఓట్లు చెల్లలేదు. ఇప్పుడు కూడా చెల్లకుండా పోతే ఇప్పుడు 500,000 పైన ఓట్లు, 500,000 దాదాపు. కాబట్టి ఇది కీలకమైన అంశమే. ఇప్పుడు రెండు అంశాలు ఈ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే రెండు కీలకమైన అంశాలుగా చెప్పాలి అంటే ఒకటి ఉద్యోగుల ఓట్లు, రెండు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఓట్లు. ఎవరు లబ్ధిదారులు కాపాడుకోవడానికి భారీగా వచ్చి ఓటేశారు అన్నది ఒక అంశం. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, అర్బన్ అప్పర్ క్లాసెస్, పట్టణ ఉన్నత తరగతి ఓటర్లు వ్యతిరేకంగా ఓట్లు వేశారు అన్నది. సో ఈ రెండింటికి మధ్యలో జరిగే పోటీ అది ఫలితాన్ని బాగా కీలకంగా ప్రభావితం చేస్తుందనలో సందేహం లేదు. దాని మీద ఊహాగానాల కంటే మనం వాస్తవంగా చూడాలి ఫిగర్స్ స్పెసిఫిక్గా అవి. ఇంకోటి ఉద్యోగుల ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అన్నది ఇంకా హైకోర్టులో ఉంది. హైకోర్టు దాని మీద చెప్పాలి, చెప్తుందా లేక ఎన్నికల సంఘానికి వదిలేస్తుందా అన్నది కూడా సస్పెన్స్.